హాయ్ ఫ్రెండ్స్, నేను నవత. వెల్కమ్ బ్యాక్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ అండ్ హెల్తీ మసాలా మజ్జిగ తయారీ విధానం చూద్దాం. సమ్మర్లోనే కాకుండా వింటర్లో కూడా ఇలా మసాలా మజ్జిగ చేసుకున్నారంటే ఒంట్లో ఉన్న వేడి తొందరగా తగ్గిపోతుంది, ఇంకా కాళ్ళ పగుళ్ళు, నోటి అల్సర్ కూడా తగ్గిపోతుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగా పుదీనాను వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను తీసుకొని ఇలా కాడలతో సహా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చిని వేసుకోండి. తర్వాత అర అంగుళం అల్లాన్ని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి, లేదా తురిమి అయినా వేసుకోండి. తర్వాత 5 నుంచి 10 వరకు మిరియాలను వేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు వరకు చిక్కని పెరుగును వేసుకోండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇదే బౌల్లో 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. ఈ వాటర్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి బ్లెండ్ చేసుకోండి. ఆన్ ఆఫ్ చేస్తూ 2-3 సార్లు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఈ మసాలా మజ్జిగ మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా పల్చగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేయించిన జీలకర్ర పొడిని 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోండి. జీలకర్ర పొడి వేయడం వలన అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి, హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి ఈ మసాలా మజ్జిగను ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మజ్జిగను సమ్మర్లోనే కాకుండా వింటర్లో కూడా తాగితే హెల్త్కి చాలా మంచిది, ఒంట్లో ఉన్న వేడి తొందరగా తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పైనుంచి కొద్దిగా జీలకర్ర పొడిని ఈ విధంగా గార్నిష్ చేసి ఇవ్వండి. చాలా హెల్తీ, అలాగే టేస్టీ కూడా. ఒంట్లో ఉన్న వేడి తక్షణమే తగ్గిపోతుంది. అంతేకాకుండా నోట్లో పొక్కులు, ఇంకా నోటి పగుళ్ళు సమస్యలు కూడా తొందరగా తగ్గిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.